Hello everyone, welcome to Ramesh Reddy YouTube channel. Nenu mee Ramesh Reddy. So ee roju kuda maro notification tho mundu vachanu. Eppatlaage prabhutva udyogalaku sambandhinchina notification tho vastunnanu. So ee notification manaku 10th class edaithe 10th taragathi arhatato Indian Coast Guard udyogala kosam notification adi vidutalaindi. Kevalam 10th taragathi arhatato ee central government kinda pani chestunna mana Indian Coast Guard lopala udyogam sampadinchadaniki manchi avakasam undi. దీనికి అన్ని రాష్ట్రాల వారి అర్హులే, తెలంగాణ ఏపీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ మనకు డిసెంబర్ 7, 2020 అనేది చివరి తేదీగా ఉంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఇందులో చూద్దాం. టెన్త్ క్లాస్ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి అవకాశం, వాళ్ళు ఒకసారి మరొకసారి గుర్తుపెట్టుకోండి. వీడియోని పూర్తిగా చూడండి, అన్ని వివరాలు అనేది నేను అందజేస్తాను. దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ అనేది చేయండి. ఒకసారి ఈ వీడియోలో పూర్తి వివరాలు అనేది చూద్దాం. సో ఈ నోటిఫికేషన్ మనకు జాయింట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయితే రక్షణ శాఖ పరిధిలో ఉందా, ఇండియన్ కోస్ట్ గార్డ్ లోపల జాయిన్ కావడానికి యాజ్ ఎ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ 10th క్లాస్ ఎంట్రీ తోటి మనకు 2021 ఫస్ట్ బ్యాచ్ అనేది నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అప్లికేషన్లు అనేది ఆన్లైన్ ద్వారా 30 నవంబర్ నుంచి 7th డిసెంబర్ 2020 వరకు మాత్రమే అప్లికేషన్లు అనేది తీసుకుంటారు. దీనికి అడ్మిట్ కార్డ్ తీసుకోవడానికి మనకు 19th డిసెంబర్ నుంచి 25th డిసెంబర్ వరకు టైం అనేది ఇచ్చారు. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ లోపల ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఒకసారి చూద్దాం. అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ అనేది మనకు పోస్ట్ ఆఫ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ కుక్ అండ్ అస్టెవార్డ్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ద యూనియన్ అని ఇచ్చారు. దీనికి క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్, కేవలం 10th క్లాస్లో 50% మార్కులు వస్తే సరిపోతుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5% రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉంటారో ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఆ ఛాంపియన్షిప్స్, ఇంటర్స్టేట్ నేషనల్ ఛాంపియన్స్ వచ్చిన వాళ్ళకి కూడా 5% అనేది ఉంటుంది. జాబ్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే కుక్కు, స్టివార్డ్ అనే రెండు రకాల ఉద్యోగాల కోసం ఎంట్రన్స్కి తీసుకుంటున్నారు. దీని లోపలికి ఆ కుక్కు, స్టివార్డ్. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు 18 to 22 ఇయర్స్, అది ఏప్రిల్ 1, 2020 ఒకటి వరకు 18 to 22 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 1 ఏప్రిల్ 1999 నుంచి 31 మార్చ్ 2003 మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల అనేది ఉంటుంది. సో ఈ వేకెన్సీలో 50 పోస్ట్ అనేటివి ఉన్నాయి అప్రాక్సిమేట్లీగా. అన్రిజర్వ్ కేటగిరీలో 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, ఓబీసీ వాళ్ళకు 14, ఎస్టీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకి 8, టోటల్ 50 వేకెన్సీ అనేటివి ఉన్నాయి. ఇవి చేంజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది నెంబరు. సో పే అలవెన్సెస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి నావిక్ కాబట్టి 21,700 శాలరీ అనేది ఉంటుంది మొదటగా. తర్వాత దాంతోపాటుగా అలవెన్సెస్ అనేటివి ఉంటాయి. ప్రమోషన్స్ చూసుకున్నట్టయితే ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ పెరిగే కొద్దీ వాళ్ళ స్కేల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి చూసుకున్నట్టయితే మనకు 30 నవంబర్ నుంచి 7th డిసెంబర్ 2020 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. అది ఆన్లైన్ లోపల www.joinindiancoastguard.gov.in లోపల ఆపర్చునిటీ మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అని వస్తాయి. నేను దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 10th క్లాస్ మెమో మీద ఉన్న డీటెయిల్స్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి, మార్క్స్ని కరెక్ట్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, అది వాడేది ఉండాలి, ఎప్పటికీ మన దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. ఓన్లీ ఒకటే సెంటర్ ఎగ్జామినేషన్కి ఉంటుంది, ఆ సెంటరే మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫిల్అప్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఈస్టర్న్ జోన్ వాళ్ళకి విశాఖపట్నం, చెన్నై ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకి విశాఖపట్నంలో సెంటర్ ఉంటుంది.
సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మరొకసారి డేట్ అనేది మనకు 30 నవంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి, 7 డిసెంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. సో ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్.